కర్ణాటకలో బీజేపీని అధికారానికి దూరం చేశామని సంబరపడ్డ సంకీర్ణానికి సార్వత్రిక ఎన్నికల్లో షాక్ తగిలింది. కర్ణాటకలో గతం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంది కాషాయ పార్టీ. అధికారంలో ఉండి కూడా సత్తా చాటలేక చతికిలపడింది కాంగ్రెస్ జేడీఎస్ కూటమి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన అనూహ్యంగా కుమారస్వామి సీఎం కుర్చీ ఎక్కారు. ఆయన ప్రమాణ స్వీకారం సమయంలోనే తొలిసారిగా బీజేపీయేతర పార్టీలన్నీ ఒకే వేదికపైకి వచ్చాయి. మాజీ ప్రధాని దేవగౌడ చొరవతో అంతా కలిశారు. అప్పుడే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలన్న సంకల్పానికి పునాది పడింది. విపక్షాల ఐక్యతే ముఖ్య ఉద్దేశ్యంతో ఏర్పడ్డ సంకీర్ణ ప్రభుత్వం స్ఫూర్తిని కొనసాగించడంలో ఘోరంగా విఫలమైంది. కుమారస్వామిని రిమోట్ కంట్రోల్తో నియంత్రించాలని మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన ప్రయత్నాలు ప్రభుత్వ ప్రతిష్టను పలచన చేశాయి. ఎన్నికల ప్రచారంలో ఒకరినొకరు తీవ్రంగా దూషించుకున్న కాంగ్రెస్ జేడీఎస్ ఒక్కటవటాన్ని ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారని ఈ ఎన్నికలతో స్పష్టమైంది. దీనికి తోడు యడ్యూరప్ప సీఎం కాలేదనే సానుభూతి కూడా బీజేపీకి కలిసొచ్చింది. ఎప్పట్లాగే సంప్రదాయంగా బలమైన స్థానాల్లో సత్తా చాటిన కమలం సంకీర్ణం కోటని కూడా బద్దలు కొట్టింది. వీటన్నింటికి తోడు మోడీ మ్యాజిక్ ఉండనే ఉంది. రైతు రుణమాఫీ విషయంలో సంకీర్ణ ప్రభుత్వం వేసిన కుప్పిగంతులు కూడా ప్రజలకు నచ్చలేదు. ఇక బీజేపీ మొదట్నుంచి వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది. మోడీ ప్రభుత్వం సాధించిన ఘన విజయాల్ని ప్రజల్లో బాగా ప్రచారం చేసింది. సంకీర్ణ వైఫల్యాలు కూడా ఆ పార్టీకి కలిసొచ్చాయి. కుమారస్వామి సైనికులపై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. సైనికుల్ని అవమానించిన సీఎంకు ఓటడిగే హక్కు లేదన్న బీజేపీ ప్రచారానికి మంచి స్పందన లభించింది. కుమారస్వామి నోరు జారీ చేసిన వ్యాఖ్యల్ని మోడీ దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. కర్ణాటక సంకీర్ణ సర్కారు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వాన్ని నడపడం కంటే దాన్ని నిలబెట్టుకోవడానికే ముఖ్యమంత్రి ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది. ప్రతి చిన్న నిర్ణయానికి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టడం, నాంచుడుబేరం కాంగ్రెస్ జేడీఎస్ కూటమికి నష్టం చేశాయి. సిద్ధరామయ్య సూపర్ సీఎంగా వ్యవహరిస్తున్నారన్న విపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా కొన్ని ఘటనలు జరగడం కూడా కొంపముంచింది. తాము సిద్ధరామయ్యకే విధేయులమని, కుమారస్వామికి కాదని కొందరు కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్ కూడా నష్టం చేశాయి. మొత్తం మీద కర్ణాటకలో తన బలాన్ని మరింత పెంచుకున్న బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. కొద్ది రోజుల్లోనే సంకీర్ణం కుప్పకూలటం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.